కాదేది కవిత్వానికి అనర్హం అన్నట్లు రాజకీయం చేయడానికి దేన్ని వదలరు రాజకీయ నాయకులు. తెలంగాణలో ఇప్పుడు దేన్నైనా రాజకీయంగా వాడుకుంటున్నాయి పార్టీలు. తాజాగా హైదరాబాద్ మహానగరంలో ఉన్న మూసీ నది సుందరీకరణపై రాజకీయ రగడ జరుగుతుంది. పేదల ఇల్లు కూల్చి సుందరీకరణ ఎలా చేస్తారని ప్రతిపక్ష బీఆర్ఎస్ అంటుంటే, అసలు ఈ ప్రాజెక్టు మీ హయాంలోనే పురుడు పోసుకుంది అంటూ కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరడ్డొచ్చినా మూసీ సుందరీకరణ ఆగదని స్పష్టం చేశారు. ఇంతకీ మూసీపై రేవంత్ ఇంతలా మండిపడ్డానికి కారణమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మూసీ సుందరీకరణ గత ప్రభుత్వాలు దీనిపై ఎన్నో ఆలోచనలు చేశాయి, ప్రణాళికలు సిద్ధం చేశాయి, కానీ కార్యరూపం దాల్చలేదు. మూసీ ప్రక్షాళన అనేది ఎంతో వ్యయంతో కూడుకున్నది. ఇప్పటికే మూసీని ఆక్రమించి నివాసాలు ఏర్పరచుకున్నారు బడుగు బలహీన వర్గాలు. వీరికి పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. అందుకే మూసీ సుందరీకరణకు వ్యయం ఎక్కువ అవుతోంది. భారీ వరదలు వస్తే మూసీ ఒడ్డున ఉన్న కాలనీలు ముంపుకు గురవుతున్నాయి. మూసీలోకి వెళ్లే నాలాలు సైతం ఆక్రమణకు గురై వర్షపు నీరు రోడ్ల మీదే ఉంటున్నాయి. మూసీ మురుగు వలన కృష్ణానది కూడా కలుషితమవుతోంది. మూసీ పరివాహక ప్రాంతంలో పంటలు సైతం పాడైపోతున్నాయి. ఈ క్రమంలో మూసీ ప్రక్షాళనకు నడుం బిగించింది రేవంత్ సర్కార్. దీన్ని ప్రకటించిన వెంటనే బీఆర్ఎస్ రియాక్ట్ అయ్యింది. మూసీ సుందరీకరణకు అంత వ్యయం ఎందుకు అని విమర్శలు సంధించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డైరెక్టర్ గా రాహుల్ గాంధీపై విమర్శల బాణాలు సంధించారు. రాహుల్ గాంధీకి కప్పం కట్టడానికి మూసీ ప్రాజెక్టు అంత వ్యయంతో చేపడుతున్నారని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా ఘాటుగానే స్పందించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సైతం దీనిపై స్పందించారు. హైదరాబాద్ మహానగరాన్ని కాపాడాలని మూసీ సుందరీకరణ చేపట్టామని పేర్కొన్నారు. మూసీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఘాటుగా స్పందించారు. కిరాయి మనుషులతో మీరు చేసే హడావుడిని తెలంగాణ సమాజం గమనిస్తోందని బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రేవంత్. ఈ సందర్భంగా రేవంత్ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి, 10 ఏళ్లుగా మీరు దోచుకున్న సొమ్ము మీ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ములుగుతోందని, దానిలో నుంచి 500 కోట్లు మూసీలో నివాసాలు ఏర్పరచుకున్న పేదలకు పంచిపెట్టండని బీఆర్ఎస్ నాయకులకు రేవంత్ సవాల్ విసరడం ఆసక్తిగా మారింది. మూసీపై ఏమి చెయ్యాలో ప్రత్యామ్నాయం చెప్పండి, ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉందని, అంతేగాని లేనిపోని విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ఘాటుగా అన్నారు. ఎవరు అడ్డు వచ్చినా మూసీ సుందరీకరణ ఆగదని పేర్కొన్నారు. హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని బీఆర్ఎస్ ని ప్రశ్నించారు. మూసీ మురికిలో బ్రతుకుతున్న పేదలకు ఇళ్లు ఇవ్వడంతో పాటు 25,000 నగదు కూడా ఇచ్చి వారి ఆత్మ గౌరవాన్ని పెంచుతున్నామని తెలిపారు. మరోవైపు కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మీ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికి పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అక్రమంగా నిర్మించిన మీ ఫామ్ హౌసులు కూల్చాలా వద్దా, సవితమ్మ 3 కొడుకులకు ఫామ్ హౌసులు ఉన్నాయి వాటిని కూలగొట్టాలా వద్దా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నల్ల చెరువులో మూసీ నది ఒడ్డున ప్లాట్లు చేసి అమ్మింది మీ పార్టీ నాయకులు కాదా అని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను కడిగి పారేశారు. 20 ఏళ్లు ప్రజల్లో తిరిగిన తనకు పేద ప్రజలు మూసీని అడ్డుపెట్టుకుని ఎంతకాలం తప్పించుకుంటారని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. 20 ఏళ్లు ప్రజల్లో తిరిగిన తనకు పేద ప్రజల కష్టాలు తెలుసని రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీని అడ్డుపెట్టుకుని ఎంతకాలం తప్పించుకుంటారని బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. జవహర్ నగర్ లో 1000 ఎకరాల భూమి ఉందని, అందులో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. మూసీ సుందరీకరణపై బీజేపీ కూడా విమర్శలు చేస్తోంది. ముందు డ్రైనేజీ సమస్యపై దృష్టి పెట్టి తర్వాత మూసీ సుందరీకరణపై ఆలోచించాలని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు కూడా రేవంత్ పై మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు మోదీ దగ్గర నుంచి ఏం తీసుకొచ్చారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మీరు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయొచ్చు, కానీ మేము మూసీని అభివృద్ధి చేయొద్దా అని ప్రశ్నించారు.
మొత్తం మంత్రివర్గాన్ని నా వెంట తీసుకువస్తా, ప్రధాని మోదీ వద్దకు తీసుకువెళ్లి 25,000 కోట్ల నిధులు ఇప్పించగలరా అని ప్రశ్నించారు. కేటీఆర్ హరీష్ మాట్లాడిన జిరాక్స్ కాపీ తీసుకుని బీజేపీ ఎంపీ ఈటెల మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో నగరంలో చెరువుల లెక్క, ఆక్రమణల లెక్క తీద్దాం రండి, రేవంత్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు సూచనలు చేశారు. వందలాది గొలుసుకట్టు చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, దీంతో వరదలు వచ్చి లక్షలాది కుటుంబాలు ఆగమవుతున్నాయని తెలిపారు. ఇప్పటికే చెరువులు నాలాలు మూసుకుపోయాయని, ఇలాగే చూస్తే ఇంకొన్నాళ్లకు మూసి కూడా మూసుకుపోతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోందని అన్నారు. నగరానికి మంచి భవిష్యత్తును అందించేందుకే తమ చర్యలుంటాయని రేవంత్ రెడ్డి సందర్భంగా స్పష్టం చేశారు. పేదవాడి కన్నీళ్లు చూడాలని కోరుకోవడం లేదన్నారు. ప్రతి పేదవాడికి ప్రత్యామ్నాయం చూపించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. చూడాలి మరి మూసీ సుందరీకరణపై ఏం జరుగుతుందో.